हाय अंडी वेलकम टू अवर चैनल वीडियो आलू मेथी करी एला तैयार चूदामंडी। इदी अन्नंलोके कादु चपाती रोटी कूडा चाला बागुंटुंदी। मिंदुकोनि तीसुकोनि शुभ्रंगा क्लीन चेसुकोनि होल्स उन्न गिन्नेलो वेसुकुन्नामंटे वाटर अंता वेल्लिपोतुंदि। तर्वात कट चेसुकुंदाम। इला चिन्न चिन्न मुक्कल किंद कट चेसुकोवालि। इला वेसामंटे त्वरगा उडिगिपोतुंदि। अदे आकुल्ला वेसामंटे त्वरगा उडकदु। अला आकुलु आकुलु मुद्दला उंडिपोतुंदन्नमाट। इला चिन्न चिन्नगा कट चेसुकुन्नट्लयिते बागुंटुंदन्नमाट। చిన్న కట్లైతే ఒక నాలుగు కట్లు తీసుకోవాలి, పెద్ద కట్లైతే రెండు సరిపోతాయి। మెంతుకూరను కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక రెండు ఆలుగడ్డలు తీసుకోవాలి, రెండు బంగాళ దుంపలు తీసుకొని పీల్ చేసుకొని మరి చిన్న ముక్కలు కాకుండా మరి పెద్ద ముక్కలు కాకుండా కట్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి। ఎప్పుడూ పప్పు మెంతుకూరే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆలు మేతి కర్రీ చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు। ఆకుకూరలు ఎక్కువగా వాడాలి కాబట్టి ఇలా చేసినట్లయితే ఎక్కువగా తింటారు। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నర ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక నాలుగు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి, అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి। ఆలు ముక్కలు కట్ చేసిన తర్వాత అలా ఉంచేయకుండా వాటర్ లో వేసినట్లయితే నల్లగా అవ్వకుండా ఉంటాయి। ఉల్లిపాయలు వేగిపోయి కదా, ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం పచ్చి వాసన పోయే వరకు। చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ప్యూరీలా మిక్సీ పట్టుకోవాలి। గ్రేవీ ఉంటుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది। ఈ టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి, సిమ్ లో పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించాలి। చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆలు ముక్కలు వేసుకుందాం। ఆలు ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఆయిల్ లోనే ఒక 10 నిమిషాలు మీ సిమ్ లో పెట్టుకోవాలి। సిమ్ లో పెట్టి వేయించుకోవాలి, 80% వరకు ఉడుకోవాలి। టమాటా ప్యూరీ ఉంది కదా, టమాటా ప్యూరీ ఆయిల్ లోనే వేగిపోతుంది। చూడండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి। మూత పెట్టుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతుంది, 10 నిమిషాలు పడుతుంది ఇలా వేగడానికి। చూడండి 10 నిమిషాల తర్వాత వేగిపోయింది కదా, ఆయిల్ సెపరేట్ అయింది। ఇప్పుడు దీనిలో మసాలాలు యాడ్ చేద్దాం। ముందుగా కొద్దిగా పసుపు వేసుకోవాలి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఉప్పు చూసుకుని వేసుకోవాలి తగినంత, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసి వేసుకోవాలి। కారం తినే వాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు। మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ పోసుకుందాం। ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా చూసి వేసుకోవాలి। ఇప్పుడు మెంతికూరను వేసేసుకుందాం, మెంతికూర కట్ చేసాం కదా త్వరగానే ఉడికిపోతుంది। ఆల్రెడీ ఆలు ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి మనకి। ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుందాం, ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం। ఆకుకూర మరి ఎక్కువ ఉడికించిన విటమిన్లు అన్నీ పోతాయి, ఎక్కువసేపు ఉడికించకూడదు, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కదా, కొంచెం ఇలా లూజ్గా ఉంటేనే గ్రేవీ బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా సరే। లాస్ట్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని చూసుకోవాలి, అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేతి కర్రీ రెడీ। మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। మరిన్ని వీడియోస్ కోసం మరి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।